కొద్దిగా టైం తీసుకుంటాను విజయప్రభు, ఒక బికాస్ థ్యాంక్ యూ సో మచ్. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి, లోపల హ్యాపీనెస్ ఉంది, కొద్దిగా అట్లా ఇట్లా ఇట్లా కూడా ఉన్నాయి. బట్ గుడ్, అంటే వర్కింగ్ డే రోజు ఈరోజు ఫుల్స్ పడి దాదాపు డే 1 కంటే డే 4 ఎక్కువ ఉండటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు కొబ్బరిమట్ట రిలీజ్ అయిన రోజు 1-2 డేస్ తర్వాత విపరీతమైన ట్రోల్స్, అబ్యూజ్లు, ఏం కామెడీ రా, ఏం లెక్కి కామెడీ చేస్తున్నారా, ఇది ఇది ఇలా విపరీతంగా ట్వీట్స్ పడుతున్నప్పుడు సోషల్ మీడియాలో కానీ అంతా నాకు అర్థం కాలేదంటే చీప్ సినిమా, ట్రోల్స్ ఇట్లా చాలా 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 అనేవాళ్ళు. తర్వాత 3 రోజుల తర్వాత నేను రాజమండ్రి వెళ్ళాను యాక్చువల్లీ సంపూర్ణ తీసుకొని. సో లోపలికి వెళ్తుంటే థియేటర్ లోపల అందరూ ఊపేస్తున్నారు సంపు కార్ని. వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక అతను ఆటో డ్రైవర్ అని నాకు మేనేజర్ చెప్పాడు. షర్ట్ బటన్లు ఇక్కడ తాపేసి ఫుల్ తాగేస్తున్నాడు. తాగేసి సంపూర్ణ చూశాడు, ఏయ్ ఇరగదీసావని వచ్చి ఇలా నిలబడుకొని నవ్వుతున్నాడు, అసలు అరుస్తున్నాడు. అప్పుడు మేనేజర్ చెప్పాడు, సార్ ఇతను ఈ సినిమా 6వ సారి చూస్తున్నాడు సార్ 3 రోజులకి అన్నాడు. నాకు అతని ఫేస్లో చూడగానే నేను ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనేది నాకు క్లారిటీ వచ్చేసింది. అసలు థియేటర్ టైమింగ్ ఒకటి ఉంటుంది, కష్టపడి పనిచేసి టికెట్ కొని ఒక 100-200 రూపాయలు ఆడి కష్టాన్ని తీసుకొచ్చి పెట్టి ఇచ్చినప్పుడు ఎమోషన్ హై, ఏదైనా అది కామెడీ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మిగతా ఏది పర్లేదు, మనం తిట్టించుకున్నా పర్లేదు, ట్రోల్ చేసినా పర్లేదు, ఏమైనా పర్లేదు, థియేటర్కి వచ్చినోడికి ఒక హై ఉంటుంది ప్రతి 15-20 నిమిషాలకి. అలాంటి కథలు నేను రాయాలనుకున్నాను, అలాంటి కథలే తీస్తాను. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను బేబీ గురించి. ఈ సినిమా ఇలానే ఉంటుంది, తీయబోయే సినిమాలు కూడా ఇలానే ఉండబోతాయి. సో నేను మారనాను, డౌట్ లేదు. అండ్ సో నేను అందరితో చేసాం, కానీ ఈ 1 మంత్ అండి, జూలై 14 అంటే దాదాపు జూన్ 1 నుంచి అనుకుంటా నాకు తెలిసి ఒక పెద్ద సినిమా జూలై 14 రిలీజ్ అవ్వట్లేదు అని తెలిసిన తర్వాత నేను 2.5 సంవత్సరాలు ఈ సినిమా చెక్కా తీస్తానే ఉన్నా, షూటింగ్ తీసి చెక్కి మ్యూజిక్ మీద కూర్చున్న తర్వాత నాకు 1.5 మంత్ ఉంది ఆ డేట్లోకి రావాలి. నేను నా ప్రొడ్యూసర్ నా మీద కన్సర్న్తో ఆగస్ట్కి వెళ్ళిపోదాం అన్నా, నేను ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఈ డేట్లో పడితే రెవెన్యూస్ పీక్స్లో ఉంటాయని నాకు తెలుసు, జూలైలో ఉండే మ్యాజిక్ అది నాకు కావాలని నిద్రాహారాలు మాని అందరం పనిచేసాం టీం. వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. విజయ్ లవ్ యూ. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారు. ఫస్ట్ హాఫ్ 3 రోజుల్లో చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెకండ్ హాఫ్ 4 రోజుల్లో చేసినాం. ఎవరు నమ్మరేది అసలు, 3 రోజులు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది, ఒకరోజు లైవ్లు పెట్టుకున్నాం, నెక్స్ట్ 4th డే అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టీంలో వర్క్ చేసిన అనుదీప్ ఫీమేల్ కోరస్లో వాడిన వాళ్ళు, లైవ్లు త్యాగి, వైలిన్ త్యాగి గారు, కీబోర్డ్ ప్లేయర్స్ భువనేష్, సిద్ధు, మొత్తం అందరూ 7 డేస్. ఈరోజు అందరూ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మీద ఇంత రోజులు ఎంత ఎట్లా పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారంటే ఎన్ని రోజులు పనిచేయలేదు, ఎందుకంటే సినిమా స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం మేము. మేజర్ కీ సీన్స్ అన్నిటికీ ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టే తర్వాత సీన్స్ తీసాం, కానీ మొత్తం సినిమాకి మాత్రం లిటరల్లీ 1 వీక్ లోపలే చేసేసాం. సౌండ్ డిజైన్ బాగుంది, నమ్మండి నమ్మకపోండి, సాయంత్రం 7 నుంచి మొదలుపెట్టి పక్క రోజు 2 గంటలకి వి ఫినిష్ డిటిఎస్ 5.1 మిక్సింగ్ అంతే.